నమస్తే నమస్తే అమ్మా అమ్మా పీరియడ్స్ కరెక్ట్గా రెగ్యులర్గా రావాలి అంటే ఏం చేయాలమ్మా ఎందుకంటే చాలా మంది పిల్లల్లో చూస్తున్నాం ఇర్రెగ్యులారిటీ ఒక వయసు వచ్చాక అంటే అది సహజం అది కానీ చిన్న చిన్న పిల్లల్లో కూడా ఇరవై నుంచి చూసుకుంటుంటేనమ్మా ఎవరితో మాట్లాడినా నాకు టూ మంత్స్కి ఒకసారి పీరియడ్స్ వస్తున్నాయని హెవీ బ్లీడింగ్ అవుతుందని లేకుంటే అసలు బ్లీడింగ్ అవ్వట్లేదని ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉన్నాం నేను నేను అనుకున్న ఒక రీజన్ చెప్తాను అర్లీగా పిల్లలు మెచ్యూర్ అవడం ఏమన్నా ఒక కారణమా ఎందుకంటే ఇదివరకు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ ఏజ్కి కానీ ఇప్పుడు చూసుకుంటే ఎయిట్ ఎయిట్ నైన్ టెన్ లోపే మెచ్యూర్ అయిపోతూ ఉన్నారు అది ఏమన్నా కారణమమ్మా అసలు దానికి హార్మోనల్ ఇంబ్యాలెన్సే కారణం అమ్మ ఎనిమిదేళ్లకి అవ్వడం కూడా మనం తీసుకునే ఆహారాల్లో హార్మోన్స్ చాలా ఉంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సోయా సోయా తీసుకుంటే అది కూడా ఫిమేల్ హార్మోన్స్ ఇవన్నీ ఆఖరికి పాలల్లో కూడా గేదెలకి ఆవులకి హార్మోన్లు ఇస్తున్నారు ఈ హార్మోన్ల కారణం ఆడపిల్లల్లో అది మీరు చెప్పింది కరెక్టే ఆడపిల్లల్లో తొందరగా మెచ్యూర్ అయ్యే లక్షణం మగపిల్లలకేమో గడ్డాలు మీసాలు రాకపోవడం కనపడుతున్నాయి కదా చాలా మందికి అసలు రావట్ల అసలు ఫుల్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ అందుకేనేమో ఇలా ఉండండి అని చెప్పి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ గడ్డాలు పెంచుకుంటున్నారు మా అలాగా ఉండండి రాని లేని వాళ్ళకి ఆదర్శ అనిపిస్తూ ఉంటుంది నాకు ఇదంతా కూడా ఈస్ట్రోజన్ అనేటటువంటిది బాగా వీళ్ళు తీసుకునే ఫుడ్లో ఉండడం వన్ ఆఫ్ ద రీజన్స్ అమ్మ దానివల్ల లావుగా కూడా ఉంటారు పిల్లలు లావ్ ఎక్కుతున్నారని చెప్పి వాళ్ళు బాగా లావుగా ఉండే ఆహారాలు పెట్టడం అందు వాటి అన్నిటి ఈస్ట్రోజనే వన్ ఆఫ్ ద రీజన్స్ ఇది మీరు అన్నది ఒకటి అయితే ఇర్రెగ్యూ అంటే త్వరగా మెచ్యూర్ అవ్వడానికి మాత్రమే అదే కారణం అయితే ఇర్రెగ్యులర్గా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయమ్మా ప్రధానంగా ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి అవి పాటించట్లా చాలామంది పది మందికి మేము చెప్పకూడదు ఇది కూడా ఒకటి చెప్పుకోవాల్సిందా దాచుకోవాల్సి దాచుకోవాల్సింది చెప్పుకోవాల్సింది కాదు అన్న వరకు మనం అంగీకరించవచ్చు కానీ అప్పుడు పాటించాల్సిన నియమాలు పాటించడానికి ఏమైంది చెప్పకుండా పాటించచ్చుగా అవునమ్మా చెప్పకుండా నియమాలు పాటించవచ్చు కదా ఆరోగ్య దృష్టితో చేయాల్సింది ఏమిటి అంటే వాళ్ళకి ఉప్పు కారాలు పెట్టరు ఆ మూడు రోజులు ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు మూడు రోజుల పాటు వాళ్ళకి ఉప్పు కారాలు పెట్టరు ఎందుకంటే ఆ ఉప్పు కారాలు బాగా ఉన్నటువంటి ఆహారం గనక తీసుకున్నట్టయితే దాని తాలూకు మొట్టమొదటిసారి హార్మోన్స్ విడుదలవుతున్నాయి కదా వాటిల్లో డిస్టర్బెన్స్ ఉంటుంది అని హార్మోన్స్ ఎప్పుడు తినే ఉప్పు కారాలు బట్టే కదా స్పైస్ బట్టే కదా హార్మోన్ల డిఫరెన్స్ వస్తూ ఉంటుంది కోపతాపాలవన్నీ కూడా అట్లాంటిది ఆ టైంలో పెట్టకపోవడం వాళ్ళని వీలైనంత రెస్ట్ ఉండేట్టుగా చూడడం అందుకే కదలకుండా కూర్చోమని చెప్తారు కదలకుండా ఉండాల్సిందే కదా ఆఖరికి టాయిలెట్ కూడా దూరంగా వెళ్లకుండా దగ్గరలోనే ఇవన్నీ చేసేవాళ్ళు చేయడం ఏ రకమైనటువంటి శ్రమ పడకుండా అంటే సూదిలో దారం గుచ్చడం కుట్టడం అది కూడా కంటికి అలసట కదా అది కూడా టోటల్ రిలాక్సేషన్ అనమాట ఒకే చోట కూర్చోవడం దానివల్ల చెవులకి ఏమి ఎక్కువ పెద్ద శబ్దాలు వినప్పుడక్క చెవి సెన్సిటివ్గా ఉన్న చెవి కూడా రిలాక్స్ అవుతుంది ఎందుకంటే మీరు చూడండి తలనొప్పులు అవి వచ్చి చాలా చిక్కాగా ఉంటే ఇంత సౌండ్ కూడా భరించలేరు ఇరిటేషన్ అని అది అంటే సెన్సిటివ్ అయ్యింది అనమాట అది ఆ సెన్సిటివిటీ ఉంటుంది అని ఊహించి వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తారు పంచేంద్రియాలకి కర్మేంద్రియాలకి అన్నిటికీ కూడా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలకి కూడా రిలాక్సేషన్ ఇచ్చి డైజెస్టివ్ సిస్టమ్కి కూడా రిలాక్సేషన్ ఇస్తారు అది మంచి పులగం పెట్టేవాళ్ళు అవును ఆ పులగం ఎట్లాంటిది గట్టిగా కాదమ్మా ఒక యూనిట్ పెసరపప్పుకి రెండు యూనిట్ల బియ్యం తీసుకుని ఎనిమిది యూనిట్ల నీళ్లు పోసి మళ్ళీ వన్ యూనిట్ నెయ్యి వేసి ఇది మెత్తగా ఉడి ఉడికేటట్టుగా చేసి బెల్లం వేసి పెట్టేవారు ఉప్పు ఉండదు బెల్లంలో ఉన్న ఉప్పు చాలు అంటే ఇంత ఉడికితే అది అరుగుతుంది తేలిక మీరు గమనించినట్టయితే చాలామందికి ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉన్నా పీరియడ్స్ టైంలో డైజెషన్ బాగుండదు అవును అందుకని ఆ టైంలో ఇంత తేలికగా అడిగే బలవర్ధకమైన ఆహారం పెట్టేవారు అలా మూడు రోజులు కనుక ఉన్నట్టయితే మొదటిసారి మూడు రోజులు తర వీలైతే రెండోసారి కూడా అలా గనక ఉండగలిగినట్టయితే చాలా రకాలైనటువంటి సమస్యలు భవిష్యత్తులో రావు పైగా అప్పుడు చిమ్మిలి పెట్టేవాళ్ళు చిమ్మిలంటే నువ్వులు బెల్లం ఎప్పుడైతే నువ్వులు తిన్నారో లోపల ఎక్కడన్నా బయటికి వెళ్ళిపోకుండా మిగిలిపోయినటువంటి గడ్డ లాంటి క్లాట్స్ లాంటివి ఉంటే వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి క్లీన్ అవుతుంది ఒకసారి అంటూ లోపలిది ఫుల్ క్లీన్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం చాలా హ్యాపీగా ఉంటుంది తప్పనిసరిగా నువ్వులు బెల్లమే ఇంకా కొన్ని ప్రాంతాల్లో నువ్వులు నూనె కూడా తాగిస్తారు అవును అవునండి సరే అది ఇంతవరకు ఇలా రెండు సార్లు వీలైతే మూడు సార్లు గనక జాగ్రత్తగా మొదటిసారి గనక చేసినట్టయితే నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి మన పెద్దలు అన్నారు అలా ఉన్న వాళ్ళని మనం గమనించాం కూడా ఇవి చేయకపోవడం ఒక కారణం ఆ తర్వాత ఆ సమయాల్లో ఇష్టం వచ్చినట్టు తినడం ఏముంది ఇది మామూలే కదా దీని గురించి మనం పట్టించుకోవాల్సింది ఏముంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం అంటే ఆ సమయంలో రెస్ట్ కావాలమ్మా శరీరానికి విశ్రాంతినివ్వాలి శారీరకంగా మానసికంగా విశ్రాంతి ఇవ్వాలి అందుకని విశ్రాంతినివ్వడం కోసం ఇంట్లో ఉంటే పనులు చెప్తాను కొంచెం దూరంగా కూర్చోమని చెప్పేవాళ్ళు పైగా ఆ సమయంలో శరీరం నుంచి కొన్ని వేల టాక్సిన్స్ రిలీజ్ అవుతాయట విచ్ ఎఫెక్ట్ ది థైమస్ గ్లాండ్ హార్ట్ దగ్గర ఉండేది అందువల్ల కొంచెం దూరంగా ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మిగిలిన వాళ్ళకి వాళ్ళకి కాదు అందువల్ల అలా గనుకున్నట్టయితే కొంతవరకు అదుపులో ఉంటాయి ఆ తరువాత ప్రతీ నెలా కూడా విశ్రాంతి తీసుకోవాలమ్మా విశ్రాంతి తీసుకోవడం ఆహారం కూడా తేలికగా మరీ కారము పచ్చళ్ళు అలాంటివి కాకుండా వీలైనంత వరకు తేలికగా అరిగే ఆహారం తీసుకుంటూ గనున్నట్టయితే నైంటీ పర్సెంట్ రాదు అయినా వస్తున్నాయి అంటే ఇవేం తీసుకోవట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈ జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు లేరు అయినా ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు తీసుకున్నా వచ్చే వస్తున్నాయి తీసుకోకపోయినా కొంతమందికి రావి ఎందుకంటే అందరూ అంత సెన్సిటివ్గా ఉండరు కదా రాకపోవచ్చు వాళ్ళకి రాలేదు నాకు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ఇప్పుడు ఇంతమంది కరోనా వచ్చింది కొన్ని లక్షల మందికి కొంతమందికి రాలేదు ఎందుకు రాలేదు అంటే బాడీస్ వాళ్ళ వాళ్ళకి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది ఇమ్యూనిటీ ఉంది సరే ఇలా అయిన తర్వాత ఇలా రావడానికి మధ్యలో మూడేసి నెలలు దూరంగా ఉండడానికి కారణం ఏమిటంటే శరీరానికి తగినటువంటి వ్యాయామం లేదు కూర్చున్న చోటు నుంచి కదలరు ఆఖరికి టీవీ ఛానల్ మార్చాలంటే కూడా రిమోట్ ఈ మధ్య రిమోట్ కూడా వస్తున్నాడు ఎలెక్సా అని పిలుచుకుంటున్నారు అయిపోయిందా ఇంకా రేపు పొద్దున్న ఎలెక్సా అని పిలవడానికి కూడా నోరు నెప్పని ఇంకేం చూస్తారో నాకు తెలియదు మరి శరీరానికి శ్రమ ఏది శ్రమ ఏది శ్రమ లేకపోతే ఏమవుతుంది వాడనటువంటి అవయవాలు పాడైపోతాయి ఒక వాచ్ కొన్నాళ్ళు వాడకపోతే పని చేయదు ఒక కారు కొన్నాళ్ళు వాడకపోతే పని చేయదు మన శరీరంలో అవయవాలు కూడా కొన్నాళ్ళు వాడకపోతే పని చేయవు పని చేయకుండా తయారవుతాయి ఈ పని చేస్తే తప్ప హార్మోన్లు రావు మనం బాగా ఎక్సర్సైజ్ చేశారనుకోండి చెమటలు పడతాయి కానీ ఎంత హ్యాపీగా ఉంటుంది కారణం ఏమిటంటే అప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్లే కారణం ఇటువంటి హార్మోన్స్ మనకి పనిచేయకపోవడం వల్ల శరీరంలో రిలాక్స్ అవ రిలీజ్ అవ్వవు రిలీజ్ అవ్వకపోయేటప్పటికేమవుతుందమ్మా హార్మోన్ల రిలీజ్ లేకపోతే హార్మోన్ల వల్లే కదా ఇవన్నీ జరిగేది అవును ఫెమినైన్ మాస్కులైన్ అనే డిఫరెన్సు హార్మోన్ల వల్ల వచ్చింది హార్మోన్లు సరిగ్గా రిలీజ్ కాకపోవడం వల్ల ఇవి డిస్టర్బ్ అవుతాయి అని శారీరకమైనటువంటి శ్రమ కల్పి శ్రమ కల్పించాలి సరైనటువంటి ఆహారం తీసుకోవాలి సమయాన్ని పాలించాలి కానీ ఇక్కడ చాలా పెద్ద సమస్య ఉంది చాలామంది ఆడపిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి తర్వాత ఆన్లైన్ వర్కింగ్ ఒకటి చేయడం వల్ల వీళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది ఒకటి కూర్చున్న చోటు నుంచి కదలకపోవడం అయితే రెండోది బయోక్లాక్ డిస్టర్బెన్స్ ఎస్ మేజర్ ప్రాబ్లం బయోక్లాక్ డిస్టర్బెన్స్ శరీరంలో కూడా ఒక గడియారం ఉంది ఈ గడియారం బయట ప్రకృతి అనుసంధానం అయి ఉంటుంది రాత్రి ఎందుకు ని నిద్ర వస్తుందమ్మా ఎందుకు వస్తుంది ఎట్లాంటి వాళ్ళకి వాతావరణాన్ని బట్టి కనుక ప్రకృతి రాత్రి మేలుకోవడం సహించదు పగలు మేలుకోవాలి రాత్రి పడుకోవాలి మన శరీరంలో కూడా అవయవాలు రాత్రి బాగా పని కొన్ని కొన్ని పనిచేస్తాయి తెల్లవారుజామున కిడ్నీలు పనిచేస్తాయట రాత్రి లంగ్స్ వాటి టైమింగ్స్ ఉన్నాయి ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా చెప్పారు టైమింగ్స్ ఈ టైంలో ఇది పనిచేస్తుంది ఈ టైంలో ఇది పనిచేస్తుందని వాటిని అవి పనిచేసేవన్నీ ఓవర్ హాల్ అయ్యి పొద్దుటికి ఫ్రెష్గా పనిచేస్తాయి కదా శరీర అవయవాలు బాగుండేది అందువల్ల మొట్టమొదట బయోక్లాక్ డిస్టర్బ్ అయితే కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటయ్య అంటే హార్మోన్స్ హార్మోన్స్ కన్ఫ్యూజ్ అవ్వగానే హార్మోన్స్ ప్రభావం వల్ల వచ్చే ఫస్ట్ యాక్టివిటీ పీరియడ్ పీరియడ్స్ సో పీరియడ్స్ గెట్ డిస్టర్బ్డ్ రావాలా వద్దా లెక్క రాత్రా పగల అది కన్ఫ్యూజ్ ట్వంటీ ఎయిట్ డేస్ రావాలి ట్వంటీ ఎయిట్ డేస్ రావాలంటే ఇరవై నాలుగు గంటల్లో రాత్రి పగలు లెక్కేసుకుంటే నువ్వు రాత్రి మేలుకున్నావు ఇది పగలవుతుందా రాత్రి అవుతుందా ఇట్ గెట్స్ కన్ఫ్యూజ్డ్ డే ఎప్పటికి పూర్తయిందో శరీరానికి తెలియటల్లా మంత్ ఇరవై ఎనిమిది రోజులు ఎప్పటికైందో తెలియటల్లా దాంతో అది కన్ఫ్యూషన్లో ఇట్ స్టార్ట్స్ స్టాప్స్ ఫర్ సమ్ టైమ్ దెన్ మాల్ ఫంక్షనింగ్ మొదలవుతుంది దాంతో త్వరగా త్వరగా రావు కదా అనుకుంటే ఎట్లాగొట్లా వస్తాయి ఎప్పటికో అక్కడ పేరుకుపోయి వస్తాయి వచ్చిన తర్వాత మొత్తం ఫ్లష్ అవ్వాలి కనుక ఎక్కువ రోజులు బ్లీడింగ్ ఉంటుంది దాంతో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ముందు మొట్టమొదట కనపడేది డిస్టర్బ్డ్ పీరియడ్స్ నెక్స్ట్ డిస్టర్బ్డ్ మైండ్ డిప్రెషన్ డిస్ట్రెస్ ఇలాంటివన్నీ తర్వాత వస్తాయి చాలా ఇది నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను యాక్చువల్ ఇన్సిడెంట్ చెప్తాను నాలుగు నెలలు అమ్మాయికి పీరియడ్స్ రాకపోతే తల్లికి డౌట్ వచ్చింది ఈ పిల్లకి పీరియడ్స్ రాలేదు ఏంటి అని చాలా అనుమానపడింది పాపం ఎక్కడా అమ్మాయి ప్రవర్తనలో తేడా కనపట్టల్లా ఎలాగ డాక్టర్ దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలి ఆలోచిస్తోందా అనుకోకుండా జ్వరం వచ్చింది తల్లి అదృష్టానికి జ్వరం వచ్చింది జ్వరం వస్తే జ్వరం ప్రకారం హాస్పిటల్కి తీసుకెళ్ళి దక్కర్లేదమ్మా పారాసిటమాల్ వేసుకుంటానన్నా ఇది ఒక ప్రిటెక్స్ట్ తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళింది తీసుకెళ్ళాక డాక్టర్తో ఏదో మాట్లాడుతూ అమ్మ ఈ నైట్స్ బాగా మేలుకుంటే కూడా ఇలా వస్తుందా అని కావాలని అది అది అలా లంకి మాటల సంబంధం పెట్టింది పెట్టాక ఆ డాక్టర్ ఒకటి రెండు అడిగింది అడిగి అమ్మాయి నీకు ఎన్నాళ్ళు అయింది పీరియడ్స్ వచ్చి యాక్చువల్ జరిగింది ఇన్సిడెంట్ చెప్తున్నాను ఫోర్ మంత్స్ అయింది అంటే వెంటనే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసింది స్టాప్ ద జాబ్ జ్వరానికి జాబ్కి సంబంధం ఏమిటి నేను చెప్పాను నా మాట మీద నమ్మకం ఉంటే మానేయి నీ పీరియడ్స్ డిస్ అడ్జస్ట్ అవుతాయి తర్వాత నీ ఆరోగ్యం బాగుంటుంది అని పాప అమ్మాయి కొంచెం మంచిది కనుక తల్లి అనుకుంది నా కూతుర్ని నేను అనవసరంగా అనుమానపడ్డాను ఇందు నాలుగు నెలలు పీరియడ్స్ రాలేదు ఏంటి పిల్లకైనా అనుమానపడ్డాను అయ్యో అని తన పాప మనసులోనే క్షమాపణ చెప్పుకుంది ఆ అమ్మాయి పీరియడ్స్ జాబ్ మానేసింది వన్ వీక్లో పీరియడ్స్ వచ్చాయి నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఎయిట్ డేస్కి వచ్చాయి దిస్ ఈజ్ ఇన్సిడెంట్ ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్ ఆ తల్లి కూతురు నాకు తెలుసు మరి ఇది పీరియడ్స్ డిస్టర్బెన్స్ అన్నదానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణని చెప్పాలని అనుకో క్లాక్ ఉంది కదా అది దాన్ని ఫాలో అయితే నూట ఇరవై ఏళ్ళు బతుకుతాం అంటే ఈ ఉద్యోగాలు చేసేవాళ్లే కాదమ్మా మరి మా అమ్మాయి ఉద్యోగం చేయట్లేదైనా డిస్టర్బెన్స్ ఏంటి అని అడిగే వాళ్ళు ఉంటారు కదా అమ్మాయి ఎప్పుడు పడుకుంటోందో చూడండి ఎప్పుడు పడుకుంటోంది అర్ధరాత్రి దాకా మేలుకుంటుందా హా ఉద్యోగం చేయట్లేదు కానీ అమ్మా టీవీ చూస్తుంది మేము టీవీ కట్టేస్తే సె సెల్ ఫోన్లో చూసుకుంటుంది సీరియల్స్ లేదా ఇంకేవో ఉంటాయి కదా చూస్తే లేకపోతే చాటింగ్ ఏదైనా మేలుకోవడం అన్నదే ప్రధానం అది నువ్వు ఉద్యోగానికి కోసం మేలుకున్నావా చాటింగ్కి మేలుకున్నావా టీవీ చూస్తున్నావా ఇంకేదైనా వర్క్ చేస్తున్నావా నీ సొంత పనైనా చేసుకోవచ్చు ఇలా గనక చేసుకుంటే ఎప్పుడో ఒకసారి ఇట్ డజంట్ మేక్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ కానీ రెగ్యులర్ బేసిస్ మీద గనక అయినట్టయితే అవుతుంది ఈ రాత్రి తెల్లవార్లు మేలుకోవడాలు అన్నది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాబ్లం అమ్మ అది అన్ని రకాలు డైజెస్టివ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది లివర్ మీద పనిచేస్తుంది కిడ్నీస్ మీద పనిచేస్తుంది రాత్రిపూట యాక్టివ్గా ఉండి ఓవర్ హాల్ అయ్యే ఇన్స్ శరీర అన్నింటి మీద పనిచేస్తుంది అమ్మా అది అందువల్ల మేలుకోవడం ప్రధానం దేనివల్ల అన్నది వేరే మాట ఈ జాగ్రత్త కూడా తీసుకోవాలి తీసుకోవాలమ్మా జాగ్రత్త అమ్మాయికి రెగ్యులర్గా పీరియడ్స్ అంటే రోజు పదింటికి పడుకోబెట్టండి ఓవర్ బ్లీడింగ్ అవుతోంది అంటే బ్లీడింగ్ అయినంత కాలం పులగం మాత్రమే పెట్టండి ఉప్పు కారాలు లేకుండా లేదంటే పాలన్నం పెట్టండి పులుపు లేని మజ్జిగ అన్నం పెట్టండి ఉప్పు కారం తగలకుండా ఆ మూడు రోజులు నాలుగు రోజులు అట్లా పెట్టి రెండు మూడు నెలలు చూడండి రెగ్యులరేజ్ అయిపోతాయి సూపర్ నమస్తే Namastê, amor.